హాయ్ అండి, థంబ్నైల్ చూసే ఉంటారు. ఆ వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. దీని తెర వెనక, ఈ గొడవ వెనక చాలా కథ ఉందండి. ఇది ఆషామాషిగా ఏదో మామూలుగా అయిన ఒక ఇష్యూ కాదు. అది జనరల్గా స్పా టీంలో అశ్వత్థామ మంటలు, తెర వెనక చక్రం తిప్పిన అర్జున్. ఇది అసలు స్పా టీంకి లేకపోతే గౌతమ్కి మధ్యలో విషయం కాదు. అసలు ఇది శివాజీకి అర్జున్కి మధ్య జరుగుతున్న మైండ్ గేమ్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ పక్కాగా ఇప్పుడు ఎందుకు అమర్ అంత ఫీల్ అవుతున్నాడు, ఇప్పుడు అమర్కి శోభా సేవ చేసినట్టుగా ఆ రోజు మరి ప్రియాంకకి మరి గట్టిగానే పాపం అర్జున్ హెల్ప్ చేశాడు కాబట్టి అర్జున్కి ఇవ్వడంలో తప్పేముంది, ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మొన్న అర్జున్ కూడా అమర్ కూడా విపరీతంగా అమ్మాయిని అసలు ఆ రోజు అలా ఇప్పుడు లాగేశాడు, అసలు పాయింట్స్ కోసం లాగాడు. సరే జీరో అయిపోతాడనో, సో ముందు ఉండటానికి వేరే దారి లేకనో, ఆ రూల్స్ వల్ల చేయాల్సి వచ్చిందనో ఏదో చెప్పారు. కానీ మరి వాళ్ళంతా ఎందుకు అంత బాధపడాల్సిన అవసరం ఏంటి అంటే, స్పై టీం నిన్నటి నుంచి కూడా పక్కాగా ప్రియాంకానికి ఇస్తుంది, ప్రియాంకానికి ఇస్తుంది, కన్ఫర్మ్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే కనుక అసలు వేస్ట్, అది అమ్మాయి ఎందుకు ఇవ్వకుండా ఉంటుంది అని కొద్దిగా స్పై టీంను గట్టిగానే ఇచ్చేసింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఫ్లిప్ అయిపోయిందో అక్కడ నుంచి కొద్దిగా నవ్వులు స్టార్ట్ అయిపోయినాయి. అదొకటి. నన్ను కాదని ఎందుకు ఆ గౌతమ్కి ఇచ్చింది, నేను ఫ్రెండ్ని కాదు, అసలు నా గురించి ఎందుకు ఆలోచించలేదు, ఆల్రెడీగా ఇద్దరు మాట్లాడుకున్నారంటే అర్జున్కి ఇవ్వాలని, ఇవన్నీ కొద్దిగా ఇది. అసలు ఇవన్నీ కారణం కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే, అర్జున్ కన్ఫర్మ్గా అర్జున్కి గౌతమ్ ఇచ్చేస్తాడు అంటే చక్రం గట్టిగానే తిప్పాడు అర్జున్. గౌతమ్ మైండ్లో కూడా ఉంది, పక్కాగా నిన్న శివాజీ గారు ఎలా అయితే అమ్మరికి సపోర్ట్ చేస్తూ అర్జున్కి చెక్ పెట్టాలనుకున్నారో, పక్కాగా మొన్న నామినేషన్లో అర్జున్కి శివాజీకి మధ్యలో వచ్చిన ఏ గ్యాప్ అయితే ఉందో, సో పక్కాగా అమర్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అటు పక్క చెక్ పెట్టినట్టు ఉంటుంది. ఆ చెక్కి మళ్ళీ రీచెక్ పెడతానికి సో అర్జును గౌతమ్కి చాలా నీట్గానే పర్ఫెక్ట్గానే అవకాశం దొరికింది. సో నిన్న కొద్దిగా అమర్ కూడా ప్రియాంకతో ఫిజికల్ కొద్దిగా ఫాస్ట్గా లాగటం కావచ్చు, ఆల్రెడీగా మొన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా చాలా నీట్గా ఓపెన్గానే హెల్ప్ చేయడం కావచ్చు, అలానే గౌతమ్కి అట్లానే ప్రియాంకకి మధ్య ఒక హెల్దీ రిలేషన్ ఉన్నది, సో దాన్ని గివ్ ఇట్ బ్యాక్ ఇవ్వడానికి అవకాశం దొరికింది. కానీ ఇక్కడ అమర్ ఎందుకు బాధపడుతున్నాడు, నువ్వు ఇచ్చినంత మాత్రం తనకు ఉపయోగపడదు, అది పక్కాగా వెళ్ళి మళ్ళీ అర్జున్కే వెళ్తుంది, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు నువ్వు నన్ను అన్న ఆలోచనలోనే తన బాధ. అది కారణం ఏంటంటే, నువ్వు అర్జున్కి గౌతమ్కి ఇచ్చినంత మాత్రాన్ని ఉపయోగపడదు, అది మళ్ళీ కన్ఫర్మ్గా వెళ్తుంది. నువ్వు కూడా ఆల్రెడీగా నువ్వు ఇద్దరు కూర్చొని మీరు అర్జున్కి ఇద్దాం అనుకున్నారంటే అక్కడ ఎందుకు ఆలోచించలేకపోయావు, నువ్వు అర్జున్కి ఎందుకు ఇవ్వాలి, సో అర్జున్తో కంపేర్ చేసుకుంటే అది మనకి రావాలి కదా, సో అర్జున్కి ఎట్లా అది ఎలా వర్తబుల్ అవుతుంది అన్న కాన్సెప్ట్లోనే బాధ, అన్న కాన్సెప్ట్లోనే గొడవ, అంత ఇంకేమీ లేదు అక్కడ. మరి ప్రియాంక ఎందుకు చేసింది ఆ పని, నిన్న కొద్దిగా అమరు రిక్వెస్ట్ చేసినా కూడా అమరు చేయలేదని నేను మాట్లాడుకున్నాం. ఎస్, నిన్న అమరు కూడా అసలు యాక్చువల్లీ టికెట్ ఫినాలే అమర్ కన్నా కూడా ప్రియాంకకు అవసరం, అక్కడ నిన్న శివాజీ గారు అమరికి ఇవ్వడం కన్నా కూడా యావర్కి అవసరం, నో డౌట్. టికెట్ టు ఫినాలే ఇక్కడ అర్జున్కి వచ్చినా గౌతమ్కి వచ్చినా వీళ్ళకే ప్రమాదం ఇక్కడ. ఎందుకంటే కన్ఫర్మ్గా ప్రియాంక కానీ శోభ కానీ యావర్ కానీ వీళ్ళందరూ టాప్ ఫైవ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ గౌతమ్కి రాకూడదు, అర్జున్కి రాకూడదు. సో వేరే వాళ్ళు అమరికి వస్తే నో ప్రాబ్లం, సో వీళ్ళిద్దరిలో వీళ్ళ శోభకి కానీ ప్రియాంకకు వచ్చినా అటు వీళ్ళకి నష్టం, అట్లానే ఈ అర్జున్కి గౌతమ్ కనుక వస్తే వీళ్ళకి నష్టం. కాబట్టి వీళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారన్నమాట. ఇప్పుడు ఒకవేళ అర్జున్కి వస్తే కన్ఫర్మ్గా ఈ ఒక్క వారం సేవ్ అయ్యాడా, నెక్స్ట్ నామినేషన్స్లో ఉండడు, దానివల్ల మనం కన్ఫర్మ్గా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది ఎవరో ఒకళ్ళు. ఆ విషయం శోభాకి తెలుసు, ప్రియాంకకి తెలియదా, ఆ విషయంలోనే శోభ కూడా కొంత తాపత ఇదైంది, టెన్షన్ పడ్డది, తను ఏదో కూర ఆకలేస్తుందని చెప్పేసి కొంత హెట్రేట్ అయినా గొడవ చూపించినా మనసులో అదే టెన్షన్ అనమాట. టికెట్ ఫినాలో అవుట్ ఆఫ్ ద రేస్ వచ్చేసాను, ఇప్పుడు కనుక అవుట్ ఆఫ్ ద రేస్ వస్తే వచ్చాను, అది మన ప్రత్యర్థులు కనుక దొరికితే పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, ఈ వారం సేవ్ అయితే వాళ్ళు డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోతారు, అప్పుడు మనం కన్ఫర్మ్గా టాప్ ఫైవ్కి ముందుకు ఆగిపోవాలి, ఇదే అనమాట. సో అలా క్లియర్గా అమరు వదిలేయొచ్చు, నిజంగా అమరు అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయికి ఆ రోజు డైరెక్ట్గా ఓపెన్గా తను హెల్ప్ చేశాడు, అలాంటప్పుడు ఎందుకు ఇవ్వకూడదు. శోభ కూడా ఆ రోజు మరి డైరెక్ట్గా నేను అమ్మకి ఎలా అయితే హెల్ప్ చేస్తున్నానని చెప్పిందో ఆ రోజు మరి తనకి ఎదుగు గ్రాటిట్యూడ్ చూపించింది కదా, అట్లానే మరి తన కోసం కష్టపడ్డ గౌతమ్కి ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వచ్చు. కానీ వీళ్ళ బాధ ఏంది, అది డైరెక్ట్గా గౌతమ్ ఉపయోగపడదు,
ఫ్రెండ్ కరెక్టే, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం తీసుకున్న నిర్ణయం అప్పుడు అది మనకు కూడా ఎఫెక్ట్ కొట్టింది, అంటే ప్రియాంక కూడా ఎఫెక్ట్ కొట్టింది. అంటే గౌతమ్ వెళ్ళినా అర్జున్ వెళ్ళినా, గౌతమ్ వాళ్ళు వెళ్తే ఓకే హ్యాపీ, గౌతమ్ వెళ్ళాడు నీకు బ్రదర్ కాబట్టి నీకు రిలేషన్ ఉంది కాబట్టి హ్యాపీ. అది గౌతమ్కి ఉపయోగపడకుండా అర్జున్ కనుక వెళ్తే పరిస్థితి ఏంటి? అప్పుడు అర్జున్ వెళ్తాం మూలంగా మీరందరూ కూడా ఇబ్బందులు పడ్డట్టేగా. సో అతను ఇమ్యూనిటీ వస్తే మీరందరూ టాపిక్ ముందు ఆగిపోవాలి కదా. నిన్న నేను కూడా బాధపడింది, అసలు అమ్మరు తన కోసం కాకుండా అసలు ప్రియాంక కోసం ఫైట్ చేయాల్సింది. కారణం ఏంటంటే ప్రియాంక టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతే పని అయిపోద్ది, నీవు హ్యాపీ పెట్టు వెళ్తావు. సో నీ కొద్దిగా బయట బాగుంది కాబట్టి, కొద్ది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నీ ప్రస్తుతానికి, సో నువ్వు స్ట్రాంగ్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళాలి. అక్కడ ఆలోచించకుండా తనేంది నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను బాగా ఆడాలి, సో నేను ఇప్పుడు నేను గ్రూప్ గేమ్ ఆడతలేదని ప్రూవ్ చేసుకోవడానికి, అలానే ఆ కాయిన్స్ నేను జీరో అయిపోతాను, మళ్ళీ అంత కష్టపడి ముందుకు వెళ్ళలేను అన్న తనలో తను ఆడాడు. అలానే ఇవాళ కూడా ఈ అమ్మాయి సేమ్, నేను గ్రూప్ గేమ్ ఆడతలేదు, మేమందరం గ్రూప్ గేమ్ ఆడతాను ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవక్కర్లా, ఆల్రెడీ ఇన్ని వారాల మీరు గ్రూప్ గేమ్ ఆడేశారు, సో వాళ్ళు ఆడారు. ఇంక ఇప్పుడు పెద్ద మేము గ్రూప్ గేమ్ ఆడాలని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆడాల్సిన సమయమే అసలు ఇది, ఇంతకాలం గ్రూప్ గేమ్ ఆడక్కర్లా, ఇప్పుడు ఆడాలి. అసలు కారణం ఏంటంటే ఇది చాలా లైఫ్ అంటే సమస్య, ఇక్కడ కనుక సరిగా అవకాశం ఆడకపోతే సో ప్రత్యర్థులకి లాభం. ఈ రోజు తెర వెనక చక్రం తిప్పింది అర్జునే. నిన్న శివాజీ గారు పెట్టిన చెక్కకి రీచెక్ పెడతానని ట్రై చేశాడు. అందుకే శివాజీ గారు కూడా ఓ మాట అంటారన్నమాట, వాళ్ళు అనవసరం వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఆడ మొత్తం మాట చేశారు, అసలు అసలు అమ్మ ఇవ్వకుండా ఇవ్వటం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు గౌతము అటుపక్క అర్జును ఇద్దరు కూడా ప్రియాంకకి ఒక రకమైన కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అమర్ మీద కొద్దిగా గొప్ప నెగిటివ్ ఉన్నది. సో ఆ నెగిటివ్ ఇప్పుడు గొడవ అవటం మూలంగా నేను ఎలా లాగుతాడు, ఆ విషయం ఆ ప్లేస్ ఎవరైనా ఉంటే అలా లాగుతారు అసలు ప్రియాంక అని, వాడేం ఫ్రెండు అని చెప్పేసి ఇలాంటి చాలా కబుర్లు వస్తాయి. ఇక తాపతాపకి నీకే సపోర్ట్ చేయాలయ్యింది, ఇక నువ్వు నీకు నీకోసమే ఆడాలయ్యింది వాళ్ళు, ఇక వాళ్ళకి ఇండివిజువల్ లేదా అన్న మాటలు కూడా వస్తాయి. సో అలానే ఇక్కడ శోభ కూడా మనసులో ఉన్న భయం ఏదైతే ఉందో, ఆ పలా టికెట్ ఫినాలే కనుక వాళ్ళకంగా వెళ్తే మనం కన్ఫర్మ్గా ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నట్టే. ఆ భయమే నిన్న ఆ హడావుడి ఆకలి కూర కొద్దిగా తనకు కూడా ఫీలింగ్ ఉంది, పాపం ఆకలేస్తుంది అమ్మాయి రాకపోవడం. కానీ ఆ అమ్మాయి అమ్మాయి ఆలోచించుకోవాలి కదా, నిన్న గొడవ నిన్న పాపం దెబ్బ తగిలినప్పుడు టక్కని రేజ్ అయ్యారు, ఇవాళ తను ఏదో చేసింది, తనకి వేరే దారి లేదు. ఎందుకంటే ఈ టైంలో కనుక గౌతమ్కి చేయకపోతే వాడు గౌతమ్ ఫీల్ అవుతాడుగా, నీకోసం అంత కష్టపడి బ్యాడ్ అయ్యాడు, ఆ రోజు చాలా మాట్లాడినారు అలానే కొంత నెగిటివ్ అయ్యాడు, కాబట్టి తన కోసము ఈ రోజు చేయకపోతే కన్ఫర్మ్గా తను ఫీల్ అవుతాడు. మళ్ళీ మీరందరూ కలిసే ఆడుతున్నారు, సో మా మధ్య ఉన్న రిలేషన్ కన్నా కూడా మీ ముగ్గురు ఏదైతే ఉందో దానికన్నా మీరు దానికి ఎక్కువ విలువిస్తున్నారు, మీరు అవసరానికి తగ్గట్టుగా మాతో మెలిగి సో మళ్ళీ మీరు అందరూ ఒకటైపోతున్నారు, మీరు యూజ్ అంటున్నారు అనే ఒక కాన్సెప్ట్ అయితే వెర్షన్ వస్తుందిగా పక్కాగా. కాబట్టి అక్కడ అమ్మాయికి వేరే దారి లేదు, కన్ఫర్మ్గా గౌతమ్కి ఇవ్వాల్సిందే. కానీ తను ఆలోచనలో ఏంటంటే ఇప్పుడు ఇవ్వటం మూలంగా లాభం తప్పేం లేదు, గౌతమ్కి అది ఉపయోగపడితే బ్రహ్మాండం అసలు. ఎందుకంటే గౌతమ్కి అది టికెట్ ఫినాలే వస్తే ఆ అబ్బాయి కూడా టాప్ ఫైవ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అవసరం ఏంటి, అతను 12 వారాల నుంచి ఉన్నాడు, అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు. కానీ అదే గౌతమ్ కూడా తీసుకెళ్ళిపోయి అర్జున్ చేతిలో పెడతాడేమో, అర్జున్ చేతిలో పెడతాడు, గౌతమ్కి ఉపయోగపడదు, ప్రియాంకకు ఉపయోగపడదు, అర్జున్ వెళ్తాం మూలంగా మీకు నష్టము, గౌతమ్కు కూడా నష్టమే. అర్జున్ వెళ్తే నా ఫ్రెండ్ వెళ్తున్నాడు అని ఆలోచిస్తాడే తప్ప ఫ్రెండ్సే అది బయట ఆటలో ఆటగాడిగానే ఆలోచించాలి. నువ్వు ఇంత కష్టపడి నువ్వు టాప్ ఫైవ్లోకి వెళ్ళాలనేగా అర్జున్ వెళ్ళడం మూలంగా నీకు నష్టమే, రేపొద్దున ఏదన్నా కావచ్చు. సో ఇది అన్నమాట సినారియో. అసలు ఇది ఇద్దరు మైండ్ గేమ్లో ఆడుతున్న ఆట, వెనక నుండి ఆడిస్తున్నారు వాళ్ళు, ఒకడు శివాజీ ఒకళ్ళేమో అర్జును, వీళ్ళ ఇద్దరు ఆటలో అసలుగా అసలు ఇంకో మైండ్ గేమ్ ఉంది, అది బిగ్ బాస్ అది చూస్తున్నాడు ఆటోమేటిక్ గా. సో ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరి యొక్క పంతం నెరవేరుద్దనో చూడాలి. అటు పక్క అర్జున్కి రాకూడదు, అమరికి రావాలని శివాజీ, ఎట్లా అయినా సరే నాకే రావాలి అని చెప్పేసి వెనక్కు నుండి కొద్దిగా ఫ్రెండ్స్ గౌతమ్ సహాయంతో. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ ట్రాప్ లో పడ్డారు. సో నాకు తెలిసినంత వరకు ఇది ఆ శివ అమరికి రావటం మూలంగా ఎవరికి నష్టం ఉండదు, ఎవరు వాళ్ళు ఎవరికి వాళ్ళు తాడో పేడో తెలుసుకోవాలి. సో ఎవరికి అందరికి ఈక్వల్ స్టేటస్ ఉంటుంది, ఆడియన్స్ లోకి వెళ్ళిపోతారు, ఎవరు ఎలిమినేట్ చేస్తారో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఫినాలే టికెట్ అమరికి రాకుండా కనుక వేరే వాళ్ళకి కనుక వెళితే, ఇప్పుడున్న వాళ్ళలో కనుక వెళితే అది కన్ఫర్మ్గా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే, వాళ్ళ ఎలిమినేషన్ వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ చేసుకున్నట్టే. సో ప్రత్యర్థులు వాళ్ళు ఉంటేనే, అంటే ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయితే సచ్చారే, వీళ్ళకే నష్టం అది. సో అది వీళ్ళ ట్రాప్లో పడ్డట్టే వాళ్ళు, సో అది ఆలోచించకుండా చేశారన్నమాట. ఇది దీని తెర వెనక కథ ఇది అనమాట. చూద్దాం మరి వెనక బిగ్ బాస్ వస్తున్నాడు, మొత్తానికి బిగ్ బాస్ మనసులో ఇంకోటి ఉండొచ్చు, దీన్ని అటు ఇటు ఇటు అటు తిప్పి ఎలా కావాలంటే అది. ఎందుకంటే కారులో కూర్చున్నారు కానీ డ్రైవింగ్ మాత్రం బిగ్ బాస్ చేతిలోనే పెట్టాడు,
టాస్క్లు ఆడుతున్నారు కానీ దాన్ని ఎట్లయినా ఎట్లా అని చెప్పాలి. అవసరమైతే కాయిన్స్ నిన్నటిదాకా ఫుల్ ఇమ్మన్నాడు, ఇవాళ ఏం చెప్పాడు అమ్మాయి హాఫ్ ఇమ్మన్నాడు. సో ఇది ఎక్కడ ఎక్కడ కరెక్ట్గా తొక్కేలా అక్కడ తొక్కేస్తాడు, నో డౌట్ అందులో. సో చూడాలి మరి హౌస్మేట్స్ యొక్క చాణిక్యానికి, అలానే చక్రం దిప్పుతున్న బిగ్ బాస్ కి జరుగుతున్న ఈ వార్లో ఎవరు గెలుస్తారు. సో ఒకనొక సందర్భంలో చేతులు ఎత్తేసి బిగ్ బాస్ చూద్దాం వాళ్ళ ఆట ఎవరికి ఎట వెళ్తే అటు వెళ్తుంది అంటాడా, లేదు ఆయన పంతో నేర్చుకోవడానికి ఆటగాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరికి తన చేతిలో ఉన్న కీతోనే ఆడిస్తాడా. ఇందుకి బిగ్ బాస్ లో ఈ టికెట్ ఫినాలే, ఈ ఫినాలే అస్త్ర అన్నది మాత్రం చాలా మంటలు రేపుతూనే ఉంది. చూద్దాం ఇది ఎవరికి వెళ్తుందో, ఆ టాప్ ఫైవ్ లోకి వెళ్ళే హౌస్మేట్స్. అవి మొన్న కూడా చెప్పాను ఇది హౌస్మేట్స్ వెర్సెస్ వైల్డ్ కార్డ్ అని. సో అర్జున్ మాత్రం తాడతీస్తున్నాడు అని చెప్పాలి. అర్జున్ డూఆర్ డైలో ఆడుతున్నాడు, ఆ విషయం తను మెచ్చుకోవాలి. తన చాణిక్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు, తన ట్రాప్ లో వీళ్ళందరూ పడ్డట్టే. ఇక నాకు అర్జున్ తప్పేం అనిపించలేదు, వీళ్ళ ఆలోచన విధానంలోనే తప్పు. కానీ ఇది అర్జున్కి శివాజీకి కూడా జరుగుతున్న ఒక చాణిక్యం అనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలంటే మనం ఇంకా రేపటిదాకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇది అండి ఈ వీడియో వెనక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ అనమాట. మీరేమనుకున్నారో నా కామెంట్ రూపంలో చెప్పండి. సో చూద్దాం, థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం ఎటు ఎపిసోడ్ రివ్యూ ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ.